జస్ట్ ఇంత 10 నిమిషాల క్రితమే స్వప్న అడుగుతుంది, అందులో మళ్ళీ ఎప్పుడు చేయాలి మీరు, మీరు ఎప్పుడు కదా ఇప్పుడు నా ఫోకస్ సినిమాల మీద పెట్టాను కాబట్టి ఎనీ టైం రెడీ అని చెప్పేసి. అండ్ ఏ టైప్ ఆఫ్ ఫిలిము ఏమిటి అని అంటే కనుక మాట్లాడుకుందాం. నాకైతే కనుక ఫోక్లోర్ సినిమాలు చేయాలని ఉంది, బడ్జెట్ మాయలు మంత్రాలు యానిమల్స్ మాట్లాడటం వాటితో ఇంటరాక్ట్ అవ్వటం ఇలాగ పాతాళ భైరవి లాంటి సినిమా మోడర్న్ డేస్కి ఎలాగ చేయొచ్చో ఈ టెక్నాలజీని వినియోగించుకున్నట్టే కనుక అసలు ఎగ్జైట్ అయ్యింది. దానికి నాగేశ్వరం కూడా ఆలోచన పట్టారు. నాతోటి దత్తు గారు ఎప్పుడు అంటుంటారు, బాస్ నేను మీతోటి అలాగే రామారావు గారితోటి ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నాం, మీతోటి రామారావు గారితోటి నేను ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు చేశాను, అవి కమర్షియల్గా పెద్ద పెద్ద హిట్స్ అయిన సినిమాలు అవి, కానీ పూర్ణోదయ సంస్థ లాంటి సినిమా విశ్వనాథ్ గారు అలాగే ఏడు నాగేశ్వర గారి కాంబినేషన్ వచ్చిన సినిమా లాంటివి, అలాంటి క్లాసిక్ ఫిలిమ్స్, అలాంటి అవార్డ్ ఫిలిమ్స్ నేను చేయలేకపోయానని ఒక అసంతృప్తి నాలో ఉంది బాస్ సార్ అంటుండేవారు. ఈ మహానటి సినిమా ద్వారా ఆయన కూతురైనటువంటి ప్రియాంక స్వప్న తండ్రికి ఆలోటు కూడా తీర్చి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు ఈ మహానటి ద్వారా. ఆ రకంగా మనస్ఫూర్తిగా నేను స్వప్నని ప్రియాంకని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అబ్దుల్కర్ సల్మాన్ అండ్ తను చాలా చాలా బాగా చేశారు ఆ సినిమాలో. ఆయన దుల్కర్ సల్మాన్ జెమిని గణేషన్ పాత్రలో చూస్తుంటే నాకు జెమిని గణేషన్ గారితో నాకు ఇంట్రాక్షన్ ఉంది. నేను ఆయనతో సినిమా చేశాను, అది రుద్రవీణ, నా తండ్రిగా నటించారు. సో నేను ఎక్కువ ఈ సినిమా కనెక్ట్ అవ్వడానికి కారణం అటు సావిత్రి గారితో ఒక సినిమా చేశాను, అటు జెమిని గణేషన్ గారితో ఒక సినిమా చేశాను, కాబట్టి వాళ్ళిద్దరికి సంబంధించిన కథ తెర మీదకి వచ్చేసరికి నాకు చాలా క్యూరియాసిటీ ఆ సినిమా చూడాలని. అండ్ చూసాను, నేను ఎంతో సంతృప్తి చెందాను. ఈ రోజున ప్రేక్షకుల ఆదరణ పొంది ఇది చాలా ఘన విజయం సాధించడం కూడా మనందరికి తెలిసిన విషయం. ఒక నిజాయితీతో తీయాలి సావిత్రి గారి సినిమా, ఇంకొకే ఒకేసారి తీసే అవకాశం ఉంటుంది సావిత్రి గారి సినిమా. సో అది అది నేను అవడం అనేది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను దాదాపుగా బయోపిక్ అనేది ఫస్ట్ టైం కదా మనకి తెలుగులో, ఫస్ట్ టైం తెలుగులో చాలా సౌత్. మీకు ఎందుకు వచ్చింది ఐడియా బయోపిక్? సార్ బయోపిక్ అని ఐడియా రాలేదు సార్, నాకు సావిత్రి గారి మీదే ఎప్పటి నుంచో ఉండే సార్. ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగి, ఆవిడ ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కేవీ రెడ్డి గారితో, ఎల్వి ప్రసాద్ గారితో, లేకపోతే ఎన్టీఆర్ గారితో, అంత అన్ని చాలా హిస్టారికల్ ఫిలిమ్స్లో ఆమె చేశారు. సో ఆవిడ కథ చెప్పడంతో ద్వారా ఆ హిస్టారికల్ ఫిలిమ్స్కి కూడా ఒక చిన్న హోమాజ్ ఇవ్వచ్చు అన్న ఒక థాట్ ఉండే ఇప్పుడు, అదొకటి ఉండే. దాని తర్వాత ఆమె సీరియస్గా కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె నిజమైన జీవితం ఆ కథ తెలుసుకున్న తర్వాత దిస్ ఇస్ ఈ జనరేషన్ మర్చిపోకూడదు ఇలాంటి మనిషి, జనరేషన్ మర్చిపోకుండా ఏదో ఒకటి చేయాలన్న థాట్తో తీసింది. వండర్ఫుల్.